वेलकम टू लक्की बास्केट चैनल नेनु ई रोज पप्पु पोंगल चूपिस्तुन्नानंडि चाला बागुंटुंदि मोत्तं नेय्यितोने चेस्तारु अंड इदि मन देवी नवरात्रुल्लो नैवेद्यं कूडा पेट्टुकोवच्चु अम्मवारिकि सो मुंदुगा मा चैनल नि एवरैते सब्स्क्राइब चेसुकोलेदो सब्स्क्राइब चेसुकोंडि अलागे पक्कन उन्न बेल ऐकान् नि क्लिक चेयंडि सो ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాము రైస్ పెసరపప్పు నెయ్యి మిరియాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఒక కప్పు రైస్ కి నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఒకటికి మూడు సార్లు వాష్ చేసుకొని మనము ఒక కప్పు రైస్ కి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది మెత్తగా ఉడకాలి సో కుక్కర్ లో ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పుకి 4 వాటర్ పోయండి పోసి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ లో ఉంచండి ఇప్పుడు మీరు చూసినట్లయితే విజిల్స్ వచ్చాయి చాలా మెత్తగా ఉడికిపోయింది కొంచెం అటు ఇటు స్మాష్ చేయండి గరిటతో ఇప్పుడు ఏం చేయాలంటే కాచిన పాలు ఉంటాయి కదండి అవి అవి పోసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి మీ ఇష్టం ఒకవేళ పాలు వద్ద అనుకుంటే అది ఆప్షనల్ అండి కానీ పాలతో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పాలు మాత్రం చిక్కటి పాలు పోసుకోవాలి ఇలాగ మెత్తగా రావాలి చూడండి నేను చూపించినట్టు ఇప్పుడైతే ఒక స్పూన్ మిరియాలు తీసుకోండి మిరియాలు తీసుకొని బాగా మరి పౌడర్ లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి పౌడర్ లా అయితే మాత్రం అందులో కలిసిపోతుంది సో నేనైతే రోట్లోనే స్మాష్ చేస్తాను వాటిని చూడండి నేను దంచినట్లు చేసుకోండి ఇలా దంచాక మెయిన్ ఇప్పుడు ఉడికిన దాంట్లో వేయడానికి తాలింపులోకి మొత్తం నేను నెయ్యి వాడానండి ఆయిల్ యూస్ చేయలేదు సో ఇది మినిమం ఒక 4-5 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక మనం తీసుకున్న తాలింపు సామాన్లు వేసుకోవాలి జీలకర్ర మిరియాలు కరివేపాకు మెయిన్ ఇంగువ అండి ఇంగువ వేస్తేనే ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఒక 2-3 పించెస్ ఇంగువ కూడా యాడ్ చేయండి తర్వాత అందులోకి మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అది పోపు పెట్టుకున్నాక కొంచెం సేపు మిక్స్ చేయండి ఎందుకంటే అది త్వరగా గట్టిగా అయిపోతుంది సో కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం దాన్ని దించుకోవాలన్నమాట మనం ఉడకబెట్టిన పప్పు అన్నాన్ని సో ఈ విధంగా అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ దీని కాంబినేషన్ పచ్చిపులుసు పల్లి చట్నీ అండి ముందు పచ్చిపులుసు చూపిస్తాను చింతపండు నానబెట్టుకోండి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వస్తుంది సో ఒక బౌల్ తీసుకొని ఈ చింతపండు నీళ్ళు గుజ్జు అంతా తీసుకోండి తర్వాత దానికి సరిపడా వాటర్ అనేది తీసుకోండి ఎందుకంటే మరీ పుల్లగా అయిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్నాక అందులో కట్ చేసుకున్న సన్నగా ఆనియన్స్ అలాగే సాల్ట్ కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకున్నాక ఒకసారి పంచదార కూడా యాడ్ చేయండి బెల్లం అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర అప్పుడు టైంకి బెల్లం లేదు సో నేను షుగర్ యాడ్ షుగర్ కూడా చాలా బాగానే ఉంటుందండి సో నేను ఒక 5-6 స్పూన్స్ దాకా యాడ్ చేశాను అది కూడా స్వీట్నెస్ని బట్టి స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత దీనికి కావాల్సిన పోపు ఐటమ్స్ ఏంటో చూడండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసేసుకోండి ఇందులో కూడా ఇంగువ చాలా మస్ట్ అండ్ షుడ్ అండి ఇది ఎందుకంటే దీంతోనే టేస్ట్ అనేది వస్తుంది ఫ్లేవర్ కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పచ్చిమిర్చి అనేది నేను యాడ్ చేయట్లేదు మీరు చూసినట్లయితే ఓన్లీ ఎండుమిర్చి అది కూడా ఒక 5 దాకా అదే స్పైసీనెస్ ఇస్తుంది సో ఇదంతా అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి కొంచెం వేడి మీద అవన్నీ స్మాష్ చేయాలి అదే చల్లగా అయిపోతే మనకి అది అనేది రాదండి మెత్తగా అయిపోతాయి ఎండుమిర్చి కొంచెం వేడి మీద చేస్తే ఏంటంటే క్రంచీ క్రంచీగా త్వరగా తునిగిపోతాయి అవి ఉల్లిపాయలు మనం ఏదైతే యాడ్ చేసామో అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇప్పుడు వీడియోలో చూసినట్టు మీరు అలా చేసుకోండి సో అంతా కలిపాక ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నెక్స్ట్ ఇందులోకి పల్లీ చట్నీ ఏంటో చూద్దాం ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక 1/2 కప్ పల్లీలు అలాగే 4-5 పచ్చిమిర్చి ఇవి వేగాక కొంచెం ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి అలాగే
ఎండుమిర్చి కూడా యాడ్ చేశాక కొంచెం సేపు అటు ఇటు ఫ్రై అవనివ్వండి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఒక హాఫ్ కప్ పుట్నాలు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే అచ్చం పల్లీలతో బాగోదు, కొంచెం పుట్నాలతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక రెండు ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు, అలాగే చింతపండు కూడా. చాలామంది చింతపండు యూజ్ చేయరు, కానీ చట్నీలో చింతపండు వేస్తే చాలా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా బాగుంటుంది. సో ఇప్పుడు వీటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కొంచెం పల్సగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొంగల్లోకి ఈ పల్లీ చట్నీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో వీటిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మనం పల్లీ చట్నీలోకి తాలింపు అనేది పెట్టేసుకోవాలి. మెయిన్గా పచ్చిపులుసు, పల్లీ చట్నీ అనేది డెడ్లీ కాంబినేషన్ అండి ఈ పప్పు పొంగల్కి. ఇంకోటి ఏంటంటే, మనం పొంగల్ అసలు ఆయిల్ అనేది యూజ్ చేయం కదండి, మొత్తం నెయ్యితోనే మనము దానికి తాలింపు అనేది పెడతాము. సో చాలా టేస్ట్ అనేది బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. నేను చేసిన పొంగల్ చట్నీ, అలాగే పచ్చిపులుసు, ఇది అలాగే బ్రేక్ఫాస్ట్కి ప్లస్ ఈజీగా అయిపోతుందండి. పొద్దున్నే హడావిడి లేకుండా అలాగే అమ్మవారికి నైవేద్యం కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.